హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జోష్నిహా ఛానల్ ఈరోజు వీడియోలో మనం కోనసీమ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో బాగా శుభ్రం చేసిన ఏడు వందల గ్రాముల చేప ముక్కలను తీసుకుని రెండు స్పూన్ల కల్లు ఉప్పు దానిపై చల్లుకోవాలి ఇక్కడ సాల్ట్ కంటే కూడా కల్లు ఉప్పు వేసుకుంటే కూర బాగుంటుంది తరువాత దీనిలో రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉప్పు కారం మొక్కలకు పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరకు కావాల్సిన మసాలా తయారు చేసుకోవాలి నాలుగు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న అల్లంక్క తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి వేరొక బౌల్లో యాభై గ్రాముల చింతపండు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిని కడిగి తొడుమలు తీసేసి ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై వెడల్పాటి గిన్నెను పెట్టుకుని దానిలో ఐదు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి దానిలో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసుకోవాలి దీనిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తరువాత ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా గిన్నె మొత్తం పరుచుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా పైకి కిందకి ముక్కలను బాగా కలుపుకోవాలి తరువాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు దీనిలో వేసుకోవాలి చింతపండు నానబెట్టిన బౌల్లో ఇంకో పెద్ద గ్లాస్ వాటర్ పోసి కలుపుకుని చింతపండు తుక్కుని పక్కకు తీసి రసం మాత్రం గిన్నెలో పోయాలి స్టవ్ని సిమ్లో ఉంచి కూరని బాగా ఉడకనివ్వాలి గరిటితో మాట మాటకి కలుపుతూ ఉంటే ముక్కలు విడిపోతాయి కనుక గరిటితో కలపకండి పులుసు చిక్కబడిన తర్వాత స్టవ్ మీద నుండి దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే గుమ్మగుమలాడే వేడివేడి చేపల పులుసు రెడీ ఇదండి ఇవాళ టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు